అవసరాలకు. హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత మార్కెట్స్లో ఒక ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్ మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సెన్సెక్స్ ఒక 70 పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ అవుతుంటే నిఫ్టీ 11,840 పాయింట్స్ దగ్గర ఒక 5 పాయింట్స్ అటు ఇటుగా కదలాడుతుంది. ఇవాళ 11,895 లెవెల్స్ నుంచి మార్కెట్స్లో ఒక స్టీప్ ఫాల్ చూసాం. 50 to 60 పాయింట్స్ దాకా మార్కెట్ కరెక్ట్ అయింది. బట్ సమ్హౌ మేబీ కొద్ది రోజుల పాటు ఇదే వీక్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మైక్రో నెంబర్స్ అనుకోవచ్చు, అవన్నీ కూడా నెగిటివ్గా వస్తున్నాయి. జీడిపి నెంబర్స్ ఆర్ జీడిపి ఏ స్థాయిలో ఉంటుంది, ఈసారి బిలో 5% వస్తుందని అంచనాలు చాలా వరకు వినిపిస్తున్నాయి. బట్ మనకి నెంబర్స్ రావాలి అండ్ కార్పొరేట్ రిజల్ట్స్ తర్వాత వచ్చేవి మేబీ మార్కెట్స్ని నెక్స్ట్ కిక్ స్టార్ట్ కావడానికి దోహదపడే అవకాశం అయితే కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో ఇవాళ చూస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో మనకి మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.25% మేర లాభాల్లో ఉంటే, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఒక 0.25% మేర నష్టాల్లో ఉంది. ఐటీ, మీడియా, ఆటో ఒకటి కాస్త గెయినర్స్గా కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన ప్యాక్ అంతా కూడా లైక్ మెటల్ అనుకోవచ్చు, ఫార్మా, పిఎస్యూ బ్యాంక్, రియాలిటీ రంగ కౌంటర్స్ అన్నింటిలోనూ సెల్ ఆఫ్ బాగా వస్తుంది. లాస్ట్ వీక్ 1 or 2 weeks మెటల్ ప్యాక్లో మంచి మనం ర్యాలీ చూసాము. ఆ మెటల్ ప్యాక్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. అండ్ ఫార్మా ప్యాక్ బికాజ్ అరబిందో ఫార్మా వాళ్ళకి యూఎస్ఎఫ్డిఏ అబ్జర్వేషన్స్ యూనిట్ 4కి వచ్చిన నేపథ్యంలో, అంటే ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తుంది అరబిందో ఫార్మా. ఈ న్యూస్ కారణంగా మరొక 10% ఇవాళ నష్టపోయింది. బిలో 400 రూపీస్ స్థాయికి అరబిందో ఫార్మా స్టాక్ రావడం చూసాం. 850-860 లెవెల్స్ నుంచి 50 to 60% దాకా స్టాక్ ఇప్పటికే కరెక్ట్ అయింది. ఈ 390 లెవెల్స్ని బ్రీచ్ చేసి కింద కనుక క్లోజ్ అయినట్టయితే మేబీ మరింతగా కరెక్షన్ అరబిందో ఫార్మాలో ఉండొచ్చని చెప్పి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అంటిల్ అన్లెస్ రాజేంద్ర గారు కూడా నేను అన్నారు 500 రూపీస్ పైన సస్టైన్ అవుతుంది తప్ప కంటిన్యూస్గా అరబిందో ఫార్మాలో సెల్లింగ్ ఫ్రెష్గా అటెంప్ట్ చేయకపోవడమే మంచిదని చెప్పి. ఇక మిగిలిన స్టాక్స్ పరంగా చూస్తే డిక్సన్ ఇవాళ ఒక 10% దాకా పెరిగింది, ముత్తూట్ ఫినాన్స్ ఒక 10%, రెయిన్ ఇండస్ట్రీస్ ఒక 8% దాకా పెరిగింది, అండ్ రూపాండ్ కంపెనీ, న్యూ ఇండియా అష్యూరెన్స్, విఎస్టీ ఇండస్ట్రీస్, లక్స్ ఇండస్ట్రీస్ స్టాక్స్తో పాటు ఈ మధ్య కొద్దిగా ఈ అపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ అనుకోవచ్చు, వాటర్ బేస్డ్ రిలేటెడ్ స్టాక్స్, ఈ ష్రింప్ ఫుడ్ అండ్ ష్రింప్ రిలేటెడ్ స్టాక్స్లో యాక్టివిటీ కనిపిస్తుంది. మేబీ వరస్ట్ అయిపోయిందేమో, ఇక్కడి నుంచి కొద్ది గొప్ప టిప్స్లో కొనుగోలు చేయొచ్చన్న మాట వినిపిస్తుంది ఫండమెంటల్ అనలిస్టుల నుంచి కూడా. వీక్ అవుతున్న స్టాక్స్లో ఇంతకుముందు అనుకుంటు అరబిందో ఫార్మా ఒకటి, ఇన్ఫ్రాటెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, అశోక్ లేలాండ్, పిరమల్, ఆర్ఈసి లాంటి స్టాక్స్లో వీక్నెస్ ఉంది. ఐడియా 20% నష్టపోయింది. ఎందుకంటే వాళ్ళకున్న ఏడీఆర్ ఆల్రెడీ ఉన్న కష్టానికి ఏడీఆర్ అవన్నీ వెంటనే చెల్లించాలన్న ప్రభుత్వం నుంచి ఒత్తిడి, ఇవన్నీ కలిసి చూస్తే మేబీ కంపెనీని మూసేసి లిక్విడేట్ చేసే ఆలోచనలో కూడా ఉన్నాము అన్న ఒక సంకేతాన్ని వొడాఫోన్ చీఫ్ ఇచ్చారు. దీంతో ప్రభుత్వం కూడా ఒకసారి ఆందోళనలో పడింది. ఎందుకంటే దాదాపు వీళ్ళు కనుక క్లోజ్ డౌన్ చేస్తే, లిక్విడేట్ చేస్తే 120,000 కోట్ల రూపాయల మేర అప్పులు ఉన్నాయి. ఈ కంపెనీకి ఇచ్చిన బ్యాంకులన్నీ కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. దాదాపు 10,000 మంది ఉద్యోగులు కూడా ఈ కంపెనీ మీద ఆధారపడి ఉన్నారు. సో మళ్ళీ ఎకానమీ మీద ఒక జోల్ట్ ఉండొచ్చు, బ్యాంక్స్కి జోల్ట్ ఉండొచ్చు అన్న ఒక ఇది కూడా వినిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఎలా దీన్ని హ్యాండిల్ చేస్తుందో చూడాలి. ఆ నోట్తో అలిస్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ ముతఫి సార్. సో యాజ్ ఆఫ్ నో అయితే, అంటే అంటిల్ అన్లెస్ మనకి ఒక స్ట్రాంగ్ ట్రిగర్ వచ్చేంత వరకు ఒక మేజర్ న్యూస్ ఏది మనకి డొమెస్టిక్గా కానీ ఇంటర్నేషనల్గా కానీ కనిపించట్లేదు. అంతవరకు మీడియం టర్మ్ టు షార్ట్ టర్మ్ ఇదే హోప్లో ఉండొచ్చు, ఆర్ ఇదే కన్సల్టేషన్లో ఉండొచ్చు అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఫార్మా మీదే నిన్న కూడా అడిగాను సేమ్ క్వశ్చన్, బట్ స్టిల్ ఫార్మా మీద అనేక ఆందోళనలు కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా అరబిందో ఫార్మా మీద వాళ్ళ యుఎస్ మళ్ళీ 487 ఆంక్షలు. సో వర్స్ట్ అయిపోతుంది అనుకుంటున్న తరుణంలో మరొక షాక్ మీద షాక్ ఇండస్ట్రీకి తగులుతూనే ఉంది. ఎలా చూడొచ్చు ఈ టైంలో? యా, అంటే బేసికలీ అరబిందో ఫార్మా ఈజ్ ఏ డిఫరెంట్ కేస్ అండి. మనకి గతంలో లూపిన్ తీసుకోండి, డాక్టర్ రెడ్డిస్ తీసుకోండి, వీళ్ళ మీద రెగ్యులర్లీ, అంటే ఇట్ హాస్ బికమ్ ద న్యూ నార్మల్. అంటే యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఇదివరకు మేబీ 1 or 2 years ఒకసారి ఒక్కొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్ళి తనిఖీ చేసేవారు. బట్ ఈ రోజుల్లో మాత్రం మల్టిపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఒక్కొక్క పెద్ద కంపెనీకి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏ ప్లాంట్కి ఏ రోజు వెళ్తారో, ఏ నెలలో వెళ్తారో అనేది ఎవరికీ తెలియదు. సో ఇట్ హాస్ బికమ్ ఏ రెగ్యులర్ అఫేర్. ఎందుకంటే అలాగే మన ఎక్స్పోర్ట్స్ అమెరికా కూడా పెరిగాయి కాబట్టి దిస్ ఈజ్ ఎ రెగ్యులర్ ఫీచర్. ఇన్ ఫ్యూచర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి న్యూ నార్మల్. కాబట్టి నా ఉద్దేశంలో డెఫినెట్లీ వెన్ ఇట్ కమ్స్ టు యునో బయింగ్ ఫార్మస్యూటికల్ స్టాక్స్, వన్ షుడ్ డెఫినెట్లీ బై అండి, నాట్ అరబిందో ఫార్మా. అరబిందో ఫార్మా ఫస్ట్ నుంచే కూడా ఐ హావ్ బీన్ కంప్లీట్లీ అగేన్స్ట్ బయింగ్ అరబిందో ఫార్మా, బికాస్ అక్కడ ఐఎమ్ నాట్ సో ష్యూర్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ద మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ ఆఫ్ ద ప్లాంట్ మెయింటెనెన్స్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్.
అండ్ వాళ్ళు మాలిక్యూల్స్ ఫైలింగ్ కూడా దెర్ ఈస్ నథింగ్ సో హై కాంప్లెక్సిటీ ఉన్న మాలిక్యూల్స్ కానివ్వండి, హై లెవెల్ మాలిక్యూల్స్ కానివ్వండి, కాంప్లెక్స్ జెనరిక్స్ అంటారు, ఇటువంటివన్నీ అంతగా గతంలో చేయలేదు. ఇక ముందర చేస్తారా, వీఆర్ నాట్ సో ష్యూర్ అబౌట్ ఇట్. బట్ డాక్టర్ రెడ్డి, లూపిన్, సన్ ఫార్మ, ఐ థింక్ ద వర్స్ట్ ఈస్ డెఫినెట్లీ ఓవర్ అండి. సిప్లా, అండ్ ఇఫ్ యు సీ డొమెస్టిక్ ఫోకస్ ఫార్మా కంపెనీస్ లైక్ అల్కెమ్ ల్యాబొరేటరీస్, ఇప్కా ల్యాబొరేటరీస్, ఇవన్నీ కూడా జేబీ కెమికల్స్ హాజ్ అనౌన్స్డ్ 440 రూపీస్లో బైబ్యాక్. అవన్నీ స్మాల్ కంపెనీస్, బట్ క్యాడిలా, సిప్లా, డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్, లూపిన్, ఇటువంటివన్నీ కూడా ఐ థింక్ డెఫినెట్లీ దే కాల్ ఫర్ ఎ బై అండి. ఎక్కడైనా ఒక ఇటువంటి ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్స్ కానీ ఆర్ సమ్ రెగ్యులేటరీ ఇష్యూ వచ్చినప్పుడు ఏదన్నా కొద్దిగా స్వల్పంగా రియాక్ట్ అయితే డజంట్ మ్యాటర్, తప్పకుండా అవుతాయి. కానీ అటువంటప్పుడు వీ షుడ్ హోల్డ్ ఆన్ టు ఇట్, అంటే మాటిమాటిగా యావరేజ్ చేసుకోకుండా స్టార్ట్ బయింగ్ నౌ. దేర్ క్యాన్ బి ఎ 10% కరెక్షన్ ఫ్రమ్ హియర్ ఆల్సో ఆన్ ఎనీ గివెన్ డే ఇన్ ఎనీ గివెన్ స్క్రిప్ట్. బట్ ఐ థింక్ ద వర్స్ట్ ఈస్ డెఫినెట్లీ ఓవర్ అండి, బికాస్ ఒకవేళ అమెరికన్ మార్కెట్లో ప్రైస్ కరెక్షన్ కూడా అయిపోయింది అంటున్నారు. ఒకవేళ అటువంటిది జరిగి బయోసిమిలర్స్ ఈస్ ద నెక్స్ట్ న్యూ బిగ్ థింగ్ అండ్ కాంప్లెక్స్ జెనరిక్స్. సో ఇటువంటివి స్లోగా రాబోయే రోజుల్లో ఈ టాప్ లెవెల్ కంపెనీస్ వాళ్ళు దే విల్ స్టార్ట్ మార్కెటింగ్. అందులో స్లైట్లీ బెటర్ మార్జిన్స్ ఉంటాయి, నెంబర్ వన్. అండ్ దెర్ ఇస్ నోబడీ టు ఫిల్ అప్ ద గ్యాప్ ఇన్ అమెరికా, నెంబర్ టూ. థర్డ్, బయోసిమిలర్స్, ద బెటర్ ప్రైజింగ్ ఉన్న మెడిసిన్స్. వీటన్నిటినీ హోల్సమ్గా తీసుకుంటే మాత్రం ఇన్ మై ఒపీనియన్ వన్ షుడ్ డెఫినెట్లీ స్టార్ట్ నిబ్లింగ్ ఇన్ టు ఫ్రంట్ లైన్ ఫార్మా కంపెనీస్. అరబిందో ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్ కేస్ అండ్ ఐఎమ్ స్టిల్ నాట్ వెరీ కన్విన్స్డ్ అబౌట్ అరబిందో, కాబట్టి అది పక్కన పెట్టి మిగతా వాటిలో కొద్ది కొద్దిగా కొనుగోలు చేయొచ్చు. ఈ డాటా ఇంటెగ్రిటీ వచ్చిన ఈ కంపెనీస్లో అంటిల్ అన్లెస్ ఒక దివీస్ తప్ప ఇప్పటిదాకా అతి తక్కువ టైంలో బయటపడిన కంపెనీ ఏది లేదనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. చాలా తక్కువ టైంలోనే బయటపడ్డారు. కరెక్ట్. దానికి ఒక కారణం కూడా ఉందండి, స్పెసిఫికలీ నాట్ ఫర్ దివీస్. దివీస్ టుడే క్లెయిమ్స్, అంటే వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూసినా కానీ దే క్లెయిమ్ యాజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ యాక్టివ్ ఫార్మసిటికల్ ఇంగ్రీడియంట్ ప్రొడ్యూసర్. ఓకే, సింగిల్ లార్జెస్ట్ ఫెసిలిటీ వాళ్ళకి. ఇప్పుడు భీమునిపట్నం, చిప్పాడ ఇటువంటి చోట ఒక్కొక్కటి 500 ఎకరాలు, ఇక్కడ 400లో ఉన్నది కూడా 500-600 ఎకరాలు. దే ఆర్ హ్యూజ్, ఒక్కొక్కటి యూనో 15-20 డిఫరెంట్ ప్లాంట్స్ ఆర్ కేపబిలిటీస్ ఉన్న కంపెనీ. అది మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్లో 3 ఉన్నాయి. సో యాక్టివ్ ఫార్మసూటికల్ ఇంగ్రీడియంట్ షార్టేజ్ అక్కడ వచ్చింది అన్నట్టు తెలుస్తోంది. అంటే గత ఓన్లీ దివీస్కి ఎఫ్డిఏ ఆటంకం ఎదురైనప్పుడు కాదు, ముందరే కొద్దిగా యాక్టివ్ ఫార్మసూటికల్ ఇంగ్రీడియంట్ బికాస్ ఆఫ్ చైనా. చైనా వాజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బల్క్ డ్రగ్స్ ఇన్ ఇంటర్. సో అక్కడ ఏపీఐస్ కొద్దిగా షార్టేజ్ వచ్చింది అమెరికాలో. తర్వాత బీయింగ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ఏపీఐస్, సో అటువంటప్పుడు ఏదన్నా ఏపీఐ ఆటంకాలు కలిగితే దే విల్ బి ఎ సివియర్ షార్టేజ్ ఆఫ్ మెడిసిన్స్. కాబట్టి దివీస్ వాళ్ళు కూడా దే టుక్ ఏ ప్రాపర్ యాక్షన్ ఎట్ ద రైట్ టైం, స్పీడియర్ డిస్పోజల్కి వాళ్ళు ప్రయత్నించారు. యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు కూడా అలాగే రెస్పాండ్ అయ్యి వచ్చి చూశారు. బట్ దే మేనేజ్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండ్ దే కేమ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లమ్. అండ్ యు ఆర్ రైట్, మీరు అన్నది ఫాస్టెస్ట్ రెజల్యూషన్ అని వచ్చిందని మాత్రం తప్పకుండా దివీస్ ఒక్క దాంట్లో నేను చెప్పాలి. సో మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు? బ్యాంక్ నిఫ్టీ ఒకటి కాస్త పర్వాలేదు అన్నట్టు కనిపిస్తుంది వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ, ఎందుకంటే ఇవాళ కూడా మార్కెట్స్ వీక్ అవుతున్నాయి కానీ బట్ స్టిల్ బ్యాంక్ నిఫ్టీ నిలదొక్కుంటూనే ఉంటుంది. సో ఎనీ ఈ టైంలో రికమెండేషన్స్ కనిపిస్తున్నాయి? ఓవరాల్గా చూస్తే కనుక మీరు చెప్పినట్టు బ్యాంక్ నిఫ్టీ మధ్యకాలంలో బాగా అవుట్ పెర్ఫామ్ చేసి మళ్ళీ కొంచెం రియాక్షన్ తర్వాత మార్కెట్లో కూడా చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ బాగా స్ట్రాంగ్గా నిలబడుతుంది. అలాగే నిఫ్టీ కూడా చూస్తే కనుక 12,000 స్థాయి నుంచి 11,800 సపోర్ట్ లెవెల్స్ వరకు వచ్చి నిఫ్టీ కూడా నిలబడుతుంది. సో ఓవరాల్గా మనకు కావాల్సింది ఇవాళ రేపు కొంచెం కన్ఫర్మేషన్, ఇవాళ మార్కెట్ కనుక 11,850 పైన కనుక నిలబడిందంటే సపోర్ట్ తీసుకున్నట్టు అప్పుడు మార్కెట్ మళ్ళీ ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇవాళ కనుక ఏమాత్రం 11,850 పైన కనుక స్ట్రాంగ్గా నిలబడితే లాంగ్ పొజిషన్స్ని అటెంప్ట్ చేయొచ్చు, 11,800 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్ చూస్తే కనుక ఫ్రంట్ లైన్ స్టాక్స్లో మనకి ఇవాళ బాగా రీబౌండ్ అయిన స్టాక్ బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్. ఈ రెండు స్టాక్స్ చూస్తే కనుక బాగా ఆల్రెడీ పెరిగిన స్టాక్స్ అనే విషయం మనకి తెలిసిందే కొంచెం చిన్న రియాక్షన్ తర్వాత. ఈ రెండు స్టాక్స్ ఇవాళ బౌన్స్ బ్యాక్ అవ్వడం మనం చూస్తున్నాము. సో కాబట్టి వీటిల్లో కరెక్షన్ పూర్తి అయిపోయి మళ్ళీ మార్కెట్ పెరిగే అవకాశాలు కనిపిస్తుంది ఈ రెండు స్టాక్స్ కూడా. అలాగే మనకి మిగతా ఎన్బిఎఫ్సీలో చూస్తే కనుక ఇవాళ ముత్తూట్ ఫైనాన్స్ ఇంచుమించు 10% వరకు బాగా రికవర్ అయింది, పెరిగింది. అలాగే మన్నపురం ఫైనాన్స్ చూస్తే కనుక 170 రూపాయల నుంచి 160 రూపాయల వరకు వచ్చి ప్రస్తుతానికి 160 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకొని కొంచెం నిలకడగా కనిపిస్తుంది. కాబట్టి
మన్నపురం ఫైనాన్స్ని 160 లెవెల్స్లో బై పొజిషన్ తీసుకొని ఎమ్మడే ఒక 5 రూపాయల కింద 155 కింద క్లోజింగ్ బేసిస్ మీద అతి తక్కువ స్టాప్ లాస్ తోటి పొజిషన్ తీసుకోవచ్చు. సో ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్గా ఉంది కాబట్టి ఈ స్టాక్స్లో అటెంప్ట్ చేయొచ్చు. అలాగే మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా చూస్తే కనుక బాగా పాజిటివ్గా ఉంది. ఈ 2-3 రోజులు రియాక్షన్లో హై లెవెల్లో కూడా బాగా పటిష్టంగా ఉంది కాబట్టి ఈ స్టాక్స్లో ఒక షార్ట్ టర్మ్ పొజిషన్స్ ఒక స్టాప్ లాస్ పెట్టి బై చేయొచ్చు. సో ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్టర్లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ మనం తీసుకుందాం. మల్లికార్జున అడుగుతున్నారు, నిఫ్టీ ఓకే 12,000 కాల్ ఆప్షన్ ఇప్పుడు పిక్ చేసుకుందాం అనుకుంటున్నారట, బై చేయొచ్చా? ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ కొంచెం ఇంకా సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్నట్టు కనిపిస్తుంది, ఇంకా బుల్లిష్ ఇండికేషన్స్ రాలేదు. బట్ మీరు కనుక ఒక హై రిస్క్ ట్రేడర్ అయితే కనుక ఈ లెవెల్లో అటెంప్ట్ చేయొచ్చు. కానీ 11,800 కింద స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని కాల్ ఆప్షన్స్ని తక్కువ రిస్క్తో అటెంప్ట్ చేయొచ్చు. భాస్కర్ రెడ్డి అడుగుతున్నారు, వాటర్ బేస్ 237లో ఆయన హోల్డ్ చేస్తున్నారట, హోల్డర్ సెల్ వాటర్ బేస్? అంటే మీరు ఎక్కడ కొన్నారు తెలియదు, 237లో కొన్నారు. ఐ థింక్ ఇటువంటి వాటిలో తప్పకుండా వెన్స్ యూ గెట్ ఇన్ టు స్లైట్ ప్రాఫిట్, స్లైట్ అంటే మేబీ అరౌండ్ 10-15% మధ్యలో ప్రాఫిట్స్ వస్తే మాత్రం తప్పకుండా బుక్ చేయాలి. బికాజ్ అవంతి ఫీడ్స్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. అవంతి ఫీడ్స్ ఇస్ బేసికలీ ఎ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ఫీడ్. ఆల్మోస్ట్ యూనో 80% ప్లస్ బిజినెస్ వాళ్ళకి ఫీడ్ ద్వారా వస్తుంది. వాటర్ బేస్, ఏపెక్స్ ఫుడ్స్ ఇటువంటివన్నీ దే యాక్చువల్లీ ఎక్స్పోర్ట్ shrimp and other aqua related food. So water base, apex itwantu vallu avanti feeds manufacture chese product kontaru, but itwantu vatiki there is a lot of problem in with you know regulatory issues okati, disease management okati, ivanni kuda untayi. Kabatti chaala beaten down ayin tarvata malli revive avutune, but if you get a 10-15% profit, in my opinion you should definitely book profit in it. జ్యోతిశ్వర్ రెడ్డి అడుగుతున్నారు, వెస్ట్ కోస్ట్ పేపర్ 239 రూపీస్ 200 స్టాక్స్ ఉన్నాయట, ఇక 2-3 ఇయర్స్ కోసం హోల్డ్ చేసుకోవచ్చా వెస్ట్ కోస్ట్ 239? పేపర్ ఈజ్ వన్ ఇండస్ట్రీ విచ్ యూ షుడ్ నెవర్ హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్ అండి. బికాస్ ఎంత ప్లాస్టిక్ బ్యాన్ చేశారు పేపర్ ఇండస్ట్రీ, లాస్ట్ ఇయర్ ఒక వెలుగు వెలిగింది. డెఫినెట్లీ ఒక 3-6 మంత్స్లో అన్నీ షార్ప్గా పెరిగాయి, అక్కడి నుంచి షార్ప్గా ఈక్వలీ షార్ప్గా పడ్డాయి. బట్ రీసెంట్లీ ప్లాస్టిక్ బ్యాన్ వచ్చింది కాబట్టి పేపర్ స్టాక్స్ అన్నీ పెరుగుతాయి. ఇవన్నీ కూడా చాలా రూమర్స్ వచ్చి చాలా రకరకాల వైల్డ్ స్ప్రెడ్ న్యూస్ కవరేజ్ వచ్చి ఆల్ పేపర్ స్టాక్స్ కొద్దిగా స్వల్పంగా పెరిగినా కానీ దే విల్ నెవర్ హ్యావ్ ఫ్యాన్సీ ఇన్ ద మార్కెట్ అండి. నెంబర్ 1. నెంబర్ 2, వాటికి ఎప్పుడు కూడా రా మెటీరియల్ ప్రాబ్లం ఉంటుంది. కరెంట్లీ ఈ ఇయర్ మాన్సూన్ బాగుంది కాబట్టి వన్ ఆఫ్ ద మెయిన్ ఇన్పుట్స్ ఫర్ పేపర్ ఇండస్ట్రీ ఇస్ మేబీ ఎ సుబాబుల్, ఇటువంటి యూకలిప్టస్ వుడ్ బేస్డ్ పల్ప్ ఒకటి, ఆర్ బగాసే విచ్ కమ్స్ ఫ్రమ్ షుగర్ కేన్, ఇటువంటి వాటి నుంచి వస్తుంది. ఇఫ్ దెర్ ఈస్ అ డ్రై స్పెల్ ఏ 1 ఇయర్లో అయినా దే విల్ హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రా మెటీరియల్ సోర్సింగ్. ఎందుకంటే ఇంపోర్ట్ మాత్రం ఏ కంట్రీ వాళ్ళు అలౌ చేయట్లేదు ఆ కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్ చేయడం, కాబట్టి ఇంపోర్ట్స్ ఆర్ రూల్డ్ అవుట్ మెజారిటీ. అప్పుడు సడన్లీ దే విల్ ఆల్సో గెట్ ఎ హై ఇంక్రీజ్ ఇన్ ద రా మెటీరియల్ ప్రైజెస్. సో పేపర్ ఇండస్ట్రీ అస్ సచ్ నెవర్ హ్యాడ్ ఎనీ బిగ్ ఫ్యాన్సీ ఇన్ ద మార్కెట్. మీరు కొన్నారు ఓకే, అడిషనల్గా కొనొచ్చా డెఫినెట్లీ డోంట్ బై అండి. ఉన్న వాటిలో కూడా స్వల్పంగా ప్రాఫిట్ వస్తే ఐ థింక్ యూ షుడ్ బుక్ అండ్ కమ్ అవుట్. విజయవాడ నుంచి వెంకటేశ్వర రావు కాల్ ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ నేను బాలాగారిని అడుగుతున్నాను సార్, హ్యాట్సన్ అగ్రో అండ్ జూబ్లీ అండ్ ఫుడ్ పార్క్ ఈ 2 స్టాక్స్లో ఏ స్టాక్ తీసుకోవచ్చు కాస్త బాలాగారిని చెప్తాను. కంపేర్ చేయడం కూడా కష్టమే హ్యాట్సన్ అండ్ జూబ్లీ. బేసికలీ కంపేర్ చేయకూడదండి, బికాస్ దే ఆర్ నాట్ కంపేరబుల్. హ్యాట్సన్ అగ్రో ఈజ్ కంప్లీట్లీ ఎ డైరీ కంపెనీ విత్ డెరివేటివ్స్ ఆఫ్ డైరీస్, అంటే ప్యూర్ మిల్కే కాకుండా ఆల్ సార్ట్స్ ఆఫ్ చీజు, ఘీ, ఐస్ క్రీమ్స్, కర్డ్, ఇటువంటివన్నీ బ్రాండెడ్ ప్రొడక్ట్స్లోనే హ్యాట్సన్ అగ్రో ఈజ్ అ స్ట్రాంగ్ కంపెనీ, నో డౌట్. జూబ్లియన్ ఫుడ్స్ ఈజ్ ఎ క్యూఎస్ఆర్ క్విక్ సర్వీస్ కంపెనీ అండ్ దే ఆర్ బేసికలీ ఇన్ టు స్నాక్ అండ్ ఫాస్ట్ క్విక్ సర్వీస్ కంపెనీ. సో వాళ్ళు కూడా రకరకాల ఇన్నోవేషన్స్ చేసి దే ఆల్సో ట్రయింగ్ టు స్ప్రెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ అవుట్లెట్స్ ఓపెన్ అండ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సేమ్ స్టోర్ సేల్స్ అంటారు. సో ఇటువంటి వాటిలో దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్. సో ఈ రెండు కంపేర్ మాత్రం చేయలేం మనం, బికాస్ దే ఆర్ 2 డిఫరెంట్ వర్టికల్స్ ఇన్ ద ఫుడ్ సెగ్మెంట్ అనుకోండి. సో ఆ ఉద్దేశంలో
డెఫినెట్లీ మీరు కొనదలుచుకుంటే రెండు మంచి కంపెనీలే, ఫండమెంటలీ స్ట్రాంగే. బట్ జుబ్లియంట్ ఫుడ్స్ కొద్దిగా ఎఫ్ఎండ్ఓలో ఉంది అండ్ స్లైట్లీ లార్జర్ ఈక్విటీ కాబట్టి కొద్దిగా వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే 50-50 యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ బోత్ ద కంపెనీస్ ఇన్ 2 or 3 ప్రైస్ పాయింట్స్. కర్నూలు నుంచి ప్రవీణ్ మన కాలర్ ఉన్నారు, అడగండి ప్రవీణ్. సార్ ఇన్ఫోయర్స్ రేట్ ఎలా వచ్చినాయి సార్? లాంగ్ టర్మ్ కోసం కొనైతే సరిపోతుంది. ఏదండి ఇన్ఫోయర్స్ సార్? ఇన్ఫోయర్స్ ఓకే. అదే సార్, అదే సార్, 23-24 వర్క్ షాప్ ఉంది సార్ హైదరాబాద్ లో. అట్లే మ్యూచువల్ ఫండ్స్ కూడా పెడితే బాగుంటుంది సార్? మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు మీరు చెప్పడం లేదు. అవునండి, మ్యూచువల్ ఫండ్స్ కి మనం అనుకున్నాం కానీ బట్ అనుకున్నంతగా రెస్పాన్స్ మనకి మ్యూచువల్ ఫండ్స్ గురించి రావట్లేదు. సో ట్రై చేసాం కానీ గతంలో ఒకసారి బట్ వర్కౌట్ అవ్వలేదు. సో మరొకసారి చూద్దాం, ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ మీద ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యి ఉంటే తప్పకుండా మనం ఆర్గనైజ్ చేద్దాం. ఇన్ఫోయెడ్జ్ చూస్తే కనుక ఈ స్టాక్ బాగా పెరిగిన స్టాక్. ఈ మధ్యకాలం చూస్తే కనుక 1800 నుంచి ఇంచుమించు 2800 వరకు పెరిగిన స్టాక్. ఓవరాల్గా బుల్లిష్గా ఉన్నప్పటికీ స్టాక్ ప్రైస్ చూస్తే కనుక కొంచెం ఓవర్ వాల్యూడ్ కంపెనీల స్టాక్ ప్రైస్లా కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో కొంచెం ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఏమైనా కొంచెం ఒక స్ట్రాంగ్ డిప్ వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. 0 డెట్ కంపెనీ, ఓవరాల్గా డీసెంట్ ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీ, ఒక రియాక్షన్ వచ్చిన తర్వాత బై చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. సో హైదరాబాద్ నుంచి రాజిరెడ్డి ఒక కాలర్. నమస్కారం అండి, చెప్పండి. సాయి సార్, జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, చెప్పండి సార్. సార్, ఆర్బిఎల్ బ్యాంకు 299 లో షార్ట్ సెల్ ఉంది. ఏ ప్రైస్ అండి? ఆర్బిఎల్ బ్యాంక్ 299. ఓకే, సో ఆర్బిఎల్ బ్యాంక్ 299 షార్ట్ సెల్. ఈ మధ్య చూస్తే కనుక 250 రూపాయల నుంచి 350 రూపాయల వరకు పెరిగింది. అలాగే 295 నుంచి 350 వరకు పెరిగింది. ఈ 2 రోజుల్లో చూస్తే కనుక ఆర్బిఎల్ బ్యాంక్ షార్ట్ టర్మ్లో కొంచెం చిన్న కరెక్షన్ మోడ్లో కనిపిస్తుంది. పెద్ద బేరీష్గా లేదు బట్ అప్ ట్రెండ్లో కొంచెం ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి 322 రూపాయల నుంచి ఏమాత్రం ఒక 300 ఆ లెవెల్స్కి వస్తే కనుక నా ఉద్దేశం ఆర్బిఎల్ బ్యాంక్ని మీరు క్లోజ్ చేసిన మంచిది. పెద్దగా బేరీష్ ట్రెండ్ ఉండకపోవచ్చు కాబట్టి మీరు పెద్దగా ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయదు. చిన్న డిప్లో క్లోజ్ చేసేయండి మీ షార్ట్ పొజిషన్లో ఆర్బిఎల్ బ్యాంక్లో. ఓకే, శ్రవణ్ అడుగుతున్నారు, దీపక్ నైట్రేట్ హోల్డ్ చేస్తున్నాడు, 30% ప్రాఫిట్స్లో ఉన్నారు తను, లాంగ్ టర్మ్ గురించి హోల్డ్ చేసుకోవచ్చా దీపక్ నైట్రేట్? ఐ థింక్ కొద్దిగా అయితే ప్రాఫిట్ బుక్ చేయాలండి, అంటే 30% ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి ఐ వుడ్ సే మేబీ 1/3, 2/3 ఉంచండి, 1/3లో కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేస్తే మిగతా వాటికి యావరేజ్ కాస్ట్ బాగా డ్రాస్టిక్గా తగ్గుతుంది. అంటే ఈ రోజు అంటే ఈ రోజు అని కాదు, ఈ వీక్ అని కాదు, మేబీ అరౌండ్ 400 లెవెల్స్లో మేబీ అరౌండ్ 1/3 అనేది మీరు బుక్ చేయండి. రాబోయే 1 quarter డెఫినెట్లీ స్ట్రాంగ్గా కనిపిస్తుంది స్టాక్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది కాబట్టి మేబీ అరౌండ్ 400 లెవెల్స్లో ఒక 1/3 ఆఫ్ ద స్టాక్ యూ కెన్ బుక్ ప్రాఫిట్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ద 2/3 యూ కెన్ డెఫినెట్లీ ఒక 1 or 2 years మీరు యూ కెన్ గివ్ ఇట్ ఎ ఛాన్స్. ఎందుకంటే ఈక్విటీ పరంగా కొద్దిగా చిన్నదే, వాళ్ళ కొత్త ఫినాల్ అండ్ అసిటోన్ ప్లాంట్స్ ఆర్ ఫైరింగ్ ఆన్ ఆల్ సిలిండర్స్, 100% కెపాసిటీ యూటిలైజేషన్కి వచ్చారు. అండ్ ఇప్పుడే మనకి మళ్ళీ చూస్తున్నాం లాస్ట్ 3-5 డేస్లో కాస్త రూపీ కూడా క్షీణించింది కాబట్టి ఇన్ మై ఒపీనియన్ కొద్దిగా ప్రాఫిటబిలిటీ పెరిగే అవకాశం ఉందండి, బికాజ్ ఇట్స్ అన్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్ కాబట్టి కాస్త ప్రైజెస్ పెరుగుతాయి. సో ఒక 1/3 అరౌండ్ 400 ప్రాఫిట్ బుక్ చేయండి, మిగతాది మాత్రం ఉంచండి. కరీంనగర్ నుంచి సంపత్ మరొకలర్. రెండు కూడా గవర్నమెంట్ ఓనర్షిప్ ఉంది, యాజ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ అండి, కానీ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఈస్ డెఫినెట్లీ మోర్ లిక్విడ్ స్టాక్. జిఏసి హౌసింగ్ ఫైనాన్స్ వాల్యుయేషన్స్ పరంగా ఇట్ మే లుక్ అట్రాక్టివ్, మంచి కంపెనీయే, డెఫినెట్లీ గవర్నెన్స్ ఇష్యూస్ లేవు, బట్ అండ్ ఈవెన్ డివిడెండ్ ఈల్డ్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. సో మీరు కొనదలుచుకుంటే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్లో యూ కెన్ ఇన్వెస్ట్ అబౌట్ 75% ఆఫ్ ద మనీ, ఒక 25% ఆఫ్ ద మనీ జిఎస్సీ హౌసింగ్ ఫైనాన్స్లో స్వల్పంగా డెలివరీ కొనుక్కోండి, బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్ అండి. కానీ ఎల్ఐసి విల్ హ్యావ్ ఎ బెటర్ ఫ్యాన్సీ బికాస్ అది ఫ్యూచర్స్లో ఉంది అండ్ ఆల్సో హైలీ లిక్విడ్ స్టాక్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్యాన్సీ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అందులో కొద్దిగా ఎక్కువ మొత్తం పెట్టి సెకండ్ ఆప్షన్గా కొద్దిగా ఒక 1/4 ఆఫ్ ద మనీ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ జిఎస్సీ హౌసింగ్ ఆల్సో. కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి మరొకళ్ళు. హలో, అడగండి ప్రవీణ్ గారు. హలో, శివారెడ్డి కర్నూలు అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అడగండి శివారెడ్డి గారు, చెప్పండి సార్. నాకు ఎల్టీ ఫుడ్స్ బాగా నష్టంలో ఉందండి, ఏమి మరి ఉంచుకోమంటారా? ఎల్టీ ఫుడ్స్ ఏ ప్రైజ్లో పిక్ చేశారండి? దాదాపు నాకు 50% నష్టంలో ఉందండి ఇప్పుడు మరి ఎల్టీ ఫుడ్స్.
ఎల్టీ ఫుడ్స్ చూస్తే కనుక ఒకప్పుడు 110 రూపాయల వరకు పెరిగి 2 ఏళ్ల క్రితము, ఆ తర్వాత కంటిన్యూస్గా పడుతూ 20 రూపాయల వరకు రావటం మనం చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే కనుక మేజర్ ట్రిగర్స్ ఏం కనిపించట్లేదు, మేజర్ కామెంట్స్ కూడా ఈ స్టాక్ మీద పెద్దగా ఏం కనిపించట్లేదు. అలాగే ఈ మధ్య మార్కెట్ పెరిగినప్పటికీ, కొంచెం మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ పెరిగినప్పటికీ ఎల్టీ ఫుడ్స్లో కూడా పెద్ద రికవరీ కూడా కనిపించట్లేదు. 50% నష్టాల్లో ఉందంటున్నారు. సో ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఏదైనా కొంచెం ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే కనుక ఒక రీబౌండ్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు, అప్పుడప్పుడు ఇటువంటి స్టాక్స్లో కూడా రీబౌండ్ వస్తుంది కాబట్టి వెయిట్ చేసి ఎగ్జిట్ అవ్వడం మంచిది. హరీష్ మెయిల్ చేస్తున్నారు, డిష్ టీవీ ప్రజెంట్ రేట్లో బై చేయొచ్చా? డిష్ టీవీ నో, ఐ వాజ్ నెవర్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ డిష్ టీవీ అండి. ఇన్ ద సెన్స్ ఆ బిజినెస్ మోడల్స్ చాలా చేంజ్ అవుతున్నాయి. అండ్ రీసెంట్లీ మనం చూసాం ఓనర్షిప్ గవర్నెన్స్ ఇష్యూస్ కానివ్వండి, ఓనర్షిప్ ఇష్యూస్ కానివ్వండి, ప్లస్ ఓటీటీకి కంప్లీట్లీ షిఫ్ట్. డిష్ టీవీ గోయింగ్ టు సర్వైవ్? వీ డోంట్ నో. ఎందుకంటే డైరెక్ట్ హోమ్ టెలివిజన్ అనేది ఇట్ విల్ బి దేర్ ఫర్ సమ్ మోర్ ఇయర్స్, బట్ ఇప్పుడు వచ్చే కొత్త మోడల్స్లో కంప్లీట్ డిస్రప్టెడ్ ఇండస్ట్రీ అనే చెప్పాలండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ మీడియా, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, న్యూస్ కానివ్వండి, ఆర్ రకరకాల మార్పులు ఈ మీడియా రంగంలో వస్తున్నాయి కాబట్టి డిష్ టీవీ ఈజ్ మోర్ ఆఫ్ ఏ ట్రేడబుల్ షేర్ రాదర్ దెన్ ఏ ఇన్వెస్ట్మెంట్. గుంటూరు నుంచి ఎల్లయ్య వరకాలు అడగండి. ఎల్లయ్య గారు సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్. ఎస్టర్డే ఐఆర్సిటిసి 980 వరకు వెళ్ళింది సార్, కానీ రిజల్ట్స్ కూడా ఈవినింగ్ పాజిటివ్ గానే వచ్చాయి, బట్ ఇంట్రాడేలో అరౌండ్ 60 రూపీస్ వరకు మైనస్ అయింది. ఎందుకని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇట్లా చెప్పలేమండి ఎగ్జాక్ట్ గా, అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత బాగా వస్తే స్టాక్ పెరగాలి లేదు, ఎందుకంటే అప్పటికే పెరిగి ఉంటుంది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ వచ్చిండొచ్చు. మీరు గతంలో కూడా అడిగినట్టున్నారు, ఐఆర్సిటిసి ఈజ్ ఇట్ ఎ ట్రేడబుల్ స్టాక్ దట్ ఇంట్రాడేకి? బాగా వాలటైల్గా కనిపిస్తోంది. ఈ మధ్య చూస్తే కనుక బాగా పెరిగిన స్టాక్ 700 రూపాయల నుంచి ఇంచుమించు 1000 రూపాయల వరకు పెరిగి కొంచెం చిన్న కరెక్షన్లో కనిపిస్తోంది. ఐఆర్టీసీ చూస్తే కనుక ఈ లెవెల్లో 880-900 రూపీస్ మధ్యన ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే 1 మంత్ క్రితం, లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ లెవెల్ కూడా ఏర్పడింది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఏమాత్రం కనుక నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ 900 పైన కనుక సస్టైన్ అయితే కనుక మీరు షార్ట్ టర్మ్ కోసం పిక్ చేయొచ్చు, 880 కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. శర్మ అడుగుతున్నారు, సెయింట్ గోబైన్ సెక్యూరిట్ అండ్ బయోకాన్ 3 ఇయర్స్ అట్లాంటి టైం హోరిజన్ కోసం పిక్ చేయొచ్చా? సెయింట్ గోబైన్ సెక్యూరిట్ అండ్ బయోకాన్. ఐ డోంట్ థింక్ సో అండి. సెయింట్ గోబైన్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ టఫ్ అండ్ గ్లాస్ అండ్ స్పెషాలిటీ గ్లాస్, యూనో, ఈవెన్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇటువంటి వాటి కూడా చేస్తారు. అండ్ దే ఆర్ ఇన్ టు డిఫరెంట్ వర్జన్స్ ఆఫ్ గ్లాస్, యూనో, ఫైబర్ గ్లాస్ కానివ్వండి, నార్మల్ గ్లాస్ కానివ్వండి, టఫ్ అండ్ గ్లాస్ కానివ్వండి, రకరకాల గ్లాస్లో వాళ్ళు. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్, ఇట్స్ గాట్ 350 ఇయర్స్ ఆఫ్ హిస్టరీ. బట్ నా ఒపీనియన్లో మాత్రం ఎంత మల్టీనేషనల్ కంపెనీ అయినా అదొక రేంజ్ బౌండ్లో ఉంటుంది, ఇట్స్ మోర్ ఆఫ్ ఎ ట్రేడబుల్ షేర్. కాబట్టి మీరు 3 ఇయర్స్ కోసం మాత్రం ఐ డోంట్ థింక్, ఎప్పుడన్నా అది వీక్నెస్లో మీరు కొని వెన్ యూ గెట్ ఏ 10-15% ఆర్ 20% 1 or 2 డేస్లో ఏదైనా న్యూస్ బేస్ కానివ్వండి, రిజల్ట్స్ వచ్చినప్పుడు కానివ్వండి, ఏదో ఒక న్యూస్ మూలాన అది పెరిగితే మాత్రం డెఫినెట్లీ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్. ఒంగోలు నుంచి శివనారాయణ వరకాల. హలో అడగండి శివనారాయణ గారు. హలో నమస్తే అండి. నమస్కారం, నేను ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. సెల్లింగ్ అని పిలిచిన ఐపీఓ హలాల్ట్ అయిందండి. ఏదండి ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి. హలో, ఓకే కాల్ చెప్పండి. ఓకే కాల్ అది ఇష్యూ ఉంటుంది. సునీత అడుగుతున్నారు, పిఎన్బి హౌసింగ్ 1500 రూపీస్లో బై చేశారట, 100 స్టాక్స్ 3 ఇయర్స్ బ్యాక్ హోల్డ్ చేసుకోవచ్చా? అది యావరేజ్ చేసుకోవచ్చా లెవెల్లో పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్? నో నో, యావరేజ్ అయితే చేయొద్దండి. ఇట్స్ ఆల్మోస్ట్ బికమ్ హాఫ్. అంటే మధ్యలో చాలా రకాల వార్తలు వచ్చాయి, యూనో, స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ మళ్ళీ వస్తున్నారు, మధ్యలో వచ్చారు, ఈవెన్ దగ్గర అరౌండ్ 900-1100 సో ఆన్ అండ్ సో ఫోర్త్. బట్ హౌసింగ్ గురించి మనకు తెలిసింది, హౌసింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ ఎ బిగ్ మెస్ అండ్ ఎ పెద్ద ప్రాబ్లంలో ఉంది కంప్లీట్లీ కంట్రీ వైడ్. ఒక్క హైదరాబాద్ తప్పించి కొద్దిగా అంత బ్యాడ్ కండిషన్లో లేదు హైదరాబాద్, బట్ అదర్ దెన్ దట్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇప్పుడు మీకు చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్కతా ఇటువంటి చోట మాత్రం హౌసింగ్ సెక్టర్ అండ్ రియల్ ఎస్టేట్ చాలా ప్రాబ్లమ్స్లో ఉంది కాబట్టి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా డెఫినెట్లీ అంత ఆశాజనకంగా ఉండవు. కాబట్టి ఇప్పుడు మాత్రం యావరేజ్ చేయొద్దు, ఉన్న స్టాక్ ఉంచండి. ప్రాబ్లీ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్, అంటే మీకు ఆల్మోస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ పట్టచ్చు.
ఏదైనా కొద్దిగా నెక్స్ట్ వన్ ఆర్ టూ క్వార్టర్స్లో వాళ్ళు డబ్బులు లేజ్ చేసి లెండింగ్ బాగా చేయగలిగితే అక్కడ మీరు కొనొచ్చు, కానీ నెక్స్ట్ వన్ ఆర్ టూ క్వార్టర్స్ ఐ డోంట్ థింక్ యూ షుడ్ యావరేజ్. సో ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి బట్ సమయం మించిపోతుంది, వైండప్ చేసే ముందు మరొకసారి 23rd, 24th రోజున శని ఆదివారాలు మనకి టీవీ ఫైవ్ మనీ అండ్ ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టెక్నికల్ అండ్ ఫండమెంటల్ వర్క్షాప్ గురించి సమాచారం మీకు మనం ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ వెబ్సైట్లో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఉన్నాయి. పూర్తిగా వన్ డే పాటు టెక్నికల్ అండ్ ఫండమెంటల్ వర్క్షాప్స్ మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. అయితే బేసిక్ వర్షన్ కాకుండా ఈసారి కొద్దిగా అడ్వాన్స్డ్ వర్షన్ పెడదాం, ఎందుకంటే చాలామంది ఇదే విషయాన్ని అడిగారు. సో అడ్వాన్స్డ్ కొద్దిగా ఉండొచ్చు, సో బేసిక్స్ అక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దండి. సో అడ్వాన్స్డ్ ఇష్యూస్ అన్నీ అక్కడ మనం డిస్కస్ చేసుకుంటాం కాబట్టి ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దండి. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్లో రిజిస్ట్రేషన్ సంబంధించిన మరిన్ని వివరాలు ఉన్నాయి, సో అక్కడికి వెళ్ళి చూడండి. ఆర్ఎల్సి నెంబర్స్ మీకు ఉన్నాయి అక్కడ, వీటికి కూడా ఫోన్ చేసి మీకు ఏమైనా సలహాలు ఉంటే తీర్చుకోవచ్చు. ఆ నోట్తో బులెటిన్ ఇక్కడ ఎండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.